Shri Gurubhyo Namaha, Shri Matre Namaha. Janmaniko Shivaratri Antar. Ippudu Mahadbhutamainatuvanti Shivaratri vastundi. Mari mee jeevitamlo mee janmaki inta adbhutamaina Shivaratri malli vastunda ante naaku telisi Shukravaramu Shravana nakshatramto koodukunnatuvanti Shivaratri raavadam chaala arudu. Anduke Janmaniko Shivaratri Antar. ఆ శివరాత్రి శ్రవణ నక్షత్రం, అది విష్ణు నక్షత్రం. అది కాకుండా శ్రవణ నక్షత్రం అంటే వైశ్రవణ నక్షత్రము, అంటే కుబేర నక్షత్రము. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవము వడ్డీ కాసుల వాడు పుట్టినటువంటి నక్షత్రము శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం రోజున వెంకటేశ్వర స్వామికి విశేషమైన పూజలు కూడా చేస్తారు. అంటే శ్రవణ నక్షత్రం అంటే ఎంత వైభవం అంటే అద్భుతమైనటువంటి వైభవం. ఆ శ్రవణ నక్షత్రము శివరాత్రి కలిసి రావడం ఎందుకోసమంటే ఈ యొక్క కుబేరుడు ఎవరో కాదు, ఒకప్పుడు శివాలయంలో దాగి ఉన్నటువంటి ఒక దొంగ. అర్ధరాత్రి అంతా కూడా జనాలకు భయపడి రాత్రి శివాలయంలో దీపాలు వెలిగించి తాను ఉండడానికి దేవాలయాన్ని కడిగి శివుణ్ణి కడిగి అక్కడ ఉన్నటువంటి ఆహారాన్ని తిన్నటువంటి వ్యక్తి అతడు. అంటే రాత్రంతా ఉపవాసం ఉండి, శివరాత్రంతా కూడా ఉపవాసం ఉండి శివుడి దగ్గర జాగరణ చేశాడు రాత్రంతా కూడా. అంటే తనకు తెలియకుండానే అలా చేసినటువంటి అతనికి మోక్షం ప్రసాదించి కైవల్యాన్ని ప్రసాదించి స్వామి వైశ్రముడిగా అంటే ధనాధిపతి యక్షాధిపతిగా చేసేశాడు కుబేరుణ్ణి. అంటే తెలియకనే అంత చేస్తే స్వామి అంత అనుగ్రహిస్తే తెలిసి అదే రోజు అంటే కుబేరుడు ఏ రోజైతే కనుక తనకి కుబేర పదవి దొరికిందో యక్ష పదవి దొరికిందో అదే రోజు ఆ యక్షిణీ తంత్రానికి సంబంధించి వైశ్రవణ తంత్రము గనక శివరాత్రి రోజు గనక చేస్తే గనక కుబేరుడు తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఆ కుబేర అనుగ్రహం పొందడానికే శివరాత్రి రోజున మహాద్భుతమైనటువంటి వైశ్రవణ తంత్రం చేయిస్తున్నా. ఈ వైశ్రవణ తంత్రం అనేది అబ్సల్యూట్లీ తాంత్రిక పూజ. అది ఆ తంత్ర విధానము తెలిసినటువంటి వాళ్ళు చాలా అరుదు. ఇది మళ్ళీ మళ్ళీ సందర్భము దొరకదు. ఎందుకోసమంటే నేను వైశ్రవణ తంత్రం చేయాలంటే మళ్ళీ ఏ అక్షయ తృతీయకు వస్తే తప్ప మళ్ళీ రాదు అప్పటికి వరకు. సో ఇప్పుడు సంవత్సరానికి దాదాపు 3-4 సార్లకు తమ్ము చేయలేం. సో ఈ వైశ్రవణ తంత్రము శ్రీచక్ర శ్రీచక్రము అంటే హోమకుండం ఎట్లా ఉంటుంది అంటే శ్రీచక్రాకారంలోనే హోమకుండం ఉంటుంది. మీరు కావాలంటే సూర్యగ్రహణానికి సంబంధించిన వీడియో మీరు పాస్ట్గా నా యొక్క యూట్యూబ్ ఛానల్లో లాగిన్ అయ్యి పాస్ట్గా సెర్చ్ చేయండి. సూర్యగ్రహణం రోజు చేసినటువంటి యాగం ఉంటుంది. ఇప్పుడు శ్రీచక్రాకారంలో ఉండేటువంటి హోమగుండంలో కూర్చొని చేసేటువంటి మహాయాగము వైశ్రవణ తంత్రము. అయితే ఈ శ్రీచక్ర యాగము పైన అంటే ఈ యొక్క శ్రీచక్ర మండపం పైన అలౌ చేసేది మాత్రం కేవలం 32 మందికి మాత్రమే అలౌ చేస్తాం. ఆ 32 వారికి మాత్రమే కుబేర వైశ్రవణ యంత్రము ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా సరే ఆ శ్రీచక్ర హోమకుండం మీద కూర్చోవాలనుకునే వాళ్ళు మీరు కింద కనిపిస్తున్నటువంటి స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. తర్వాత డిస్క్రిప్షన్లో చూడండి, పేమెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఒకవేళ గనక ఈ 32 మంది అయిపోయి ఇంకా ఫిల్ అయిపోయి ఎక్కువ అయ్యారు అంటే వాళ్ళకి బయట కూడా ఛాన్స్ ఇస్తాము. అయితే దానికన్నా తక్కువ ధరకే ఉంటుంది. అంటే ఈ వైశ్రవణ తంత్రం చేయడానికి అయితే ఏదైతే కనుక తీసుకుంటామో దానికన్నా తక్కువ ధరనే ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ శివరాత్రి రోజు వైశ్రవణ తంత్రం చేయాలి అనుకుంటే కనుక స్క్రోలింగ్లో కనిపిస్తున్న నంబర్లో కాల్ చేయండి. కాల్ చేసి వైశ్రవణ తంత్రం గురించి తెలుసుకోండి. మళ్ళీ మళ్ళీ వైశ్రవణ తంత్రం చేసే యోగ్యత రాదు. మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఆ డబ్బులు మీకు ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోవచ్చు, అంటే అనవసరమైన ఖర్చులు కూడా అయిపోతాయి. కానీ ఉద్దేశపూర్వకంగా ఒక సత్కర్మకి దైవ కార్యక్రమానికి పెట్టినటువంటి ఖర్చు తప్పకుండా అది మీకు ప్రతిఫలం ఇస్తుంది. ఇందులోపల సందేహం లేదు. చాలామందికి మంచి జరిగింది, మీకు మంచి జరుగుతుంది. ఇది కేవలం కొంతమందికి మాత్రమే ఈ అవకాశం, 32 వరకు మాత్రమే అవకాశం.
ఎందుకోసం అంటే శ్రీచక్రంలో 16 దళాలు ఉంటాయి. ఆ 16 దళాల్లో ఒక్కొక్క దళానికి ఒకవైపు చొప్పున 32 మందికి మాత్రమే కూర్చోబెడతాం. సో ఒక్కొక్క దళానికి ఇద్దరిద్దరు కూర్చొని ఉంటారు, 32 దళాలు. లోపల అష్టదళాలు ఉంటాయి. అష్టదళాలు బ్రాహ్మణులకి అది ఉంటుంది. అష్టదళాల్లో కలుషాలు పెడతాము. కాబట్టి మధ్య బిందు స్థానంలో విశేషమైనటువంటి యజ్ఞం జరుగుతుంది. కాబట్టి ఈ వైశ్రవణ తంత్ర యాగము ఎవరైతే చేయాలనుకున్నారో హుటాహుట్న తొందరగా సంప్రదించండి. ఇది అందరికీ అవకాశం లేదు, కొంతమందికి మాత్రం అవకాశం దొరుకుతుంది. జన్మానికో శివరాత్రి అన్నట్టుగా మీ జన్మకి ఇది ఒక శివరాత్రి అవుతుంది. ఈ వైశ్రవణ తంత్రం ఇది మళ్ళీ మేము ఇంట్లో చేపించుకోవచ్చు కదా, ఇక్కడ వేరెవరిని అయ్యగారిని అడుగుదాము అసలు మంచిగా ఉంటుంది కదా, ఇట్లా కూడా కొంతమంది అనుకునే వాళ్ళు ఉంటారు. దీనికి అనుకున్నట్టుగా సూర్యగ్రహణం రోజు నేను చెప్పాను, కొంతమంది చేశారు, తింగర పని చేసుకొని వాళ్ళ ఇండ్లలో చేశారు, వాళ్ళకి చాలా నష్టాలు కూడా జరిగాయి. వాళ్ళు వచ్చి నా దగ్గర చెప్పుకున్నారు, నేను చెప్పాను ఏదైనా ఒక మంచి సమయంలో గురువు మూలకంగా సరిగ్గా చేయాలి. తంత్ర పూజలు ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి ఉండవు, దానికి సిద్ధి పొందాలి. ఇప్పుడు పని రావడం వేరు, మ్యూజిక్ అందరూ వాయిస్తారు, కానీ మ్యూజిక్ డైరెక్టర్లు పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళు ఎందుకు సక్సెస్ అవుతారు? ఇప్పుడు ఏఆర్ రెహమాన్ ఉన్నాడు, అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. ఏఆర్ రెహమాన్ ఎవరిన రీచ్ అవ్వగలుగుతారంటే కష్టం, కానీ మిగతా మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ మ్యూజిక్ డైరెక్టర్లే. కాబట్టి ఏదైనా సరే ఒక దాన్ని ఒక తత్వాన్ని సిద్ధి పొందినటువంటి వ్యక్తి చేసేటప్పుడు అక్కడ కూర్చొని చేస్తే దాని ప్రభావం వేరే ఉంటుంది. ఎందుకోసమంటే మేము సూర్యగ్రహణం అప్పుడు కానివ్వండి, అదేవిధంగా మహాలక్ష్మి యాగం చేసినప్పుడు కానివ్వండి, ఏది ధనత్రయోదశి రోజు మహాలక్ష్మి యాగం చేసినప్పుడు కానీ చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి, చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. కాబట్టి దీనికి మంచి మంచి రాజకీయ నాయకులు వస్తారు, తర్వాత సినీతారులు కూడా వస్తారు, అంటే వాళ్ళకి వీలైతే వాళ్ళు వస్తున్నారు కొంతమంది. సో ఈ విధంగా వైశ్రవణ తంత్రం చేయించుకోవాలి అని అంటే తప్పకుండా రండి. ఒకవేళ గనక మీరు శ్రవణ నక్షత్రంలో పుట్టి ఉంటే, ఎందుకోసమంటే ఇప్పుడు శ్రవణ నక్షత్రం వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది, పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్టార్థం, ధనిష్టా నక్షత్రం యొక్క రెండు పాదాలు. మొత్తం మీద తీసుకుంటే కనుక మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం పూర్వభాద్రపద ఒకటో పాదం వరకు వీళ్ళందరికీ కూడా ఏలినాటి శని ప్రభావం ఉంది. ఆ ఏలినాటి శని ప్రభావం మీ మీద దురుసుగా వెళ్ళకూడదు అని అంటే మీరు ఈ యొక్క వైశ్రవణ తంత్రంలో కూర్చోండి. కుబేరుడు మిమ్మల్ని కాపాడుతాడు, అప్పుల పాలు చెయ్యడు, ఉన్న డబ్బులు ఎక్కడికి పోవు. కాబట్టి ముఖ్యంగా ఏలినాటి శని ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఈ పూజలు చేయించుకోండి. అదేవిధంగా ఎవరైతే కనుక మీనరాశిలో తులారాశి అదేవిధంగా మిథున రాశి వారికి ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం పోయి వీళ్ళకి శనిగ్రహం అనుకూలంగా ఉంటుంది. సో వీళ్ళు వైశ్రవణ తంత్రం చేయటం వల్ల సమస్త కార్యంలో విజయం లభిస్తుంది. సో శివానుగ్రహం సిద్ధిస్తుంది, కుబేరుని యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. ఇది మళ్ళీ మళ్ళీ రాదు, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ముఖ్యంగా నా సబ్స్క్రైబర్స్కి చెప్తున్నాను. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి, డెఫినెట్లీ మీకు మంచి జరుగుతుంది. మళ్ళీ మళ్ళీ ఇలాంటి శివరాత్రి రాదు. శుక్రవారము, శుక్రవారం అంటేనే లక్ష్మీవారము, సో ధనానికి సంబంధించిన వారము. నేను ఆల్రెడీ శుక్రగ్రహానికి సంబంధించిన వీడియోలో చెప్పాను, ఈ కలికాలంలో భోగ వైభోగాలు దొరకాలి అన్నా, ఇహలోకంలో సౌఖ్యం దొరకాలి అన్నా శుక్రుని యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి శుక్రవారము, శ్రవణ నక్షత్రము, మహాశివరాత్రి, వైశ్రవణ తంత్రము చాలా అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ వైశ్రవణ తంత్రానికి రండి. అయితే ఎవరైతే వైశ్రవణ తంత్రానికి సిద్ధమవుతారో వాళ్ళు మాత్రం మొట్టమొదటిగా ఇది డిసైడ్ అవ్వండి. మీరు ఉదయం 10 గంటల వరకు అమ్మవారి దేవస్థానానికి రీచ్ అవ్వాలి, రాత్రంతా కూడా మెళకో ఉండాలి, అక్కడ ఉండేటువంటి కార్యక్రమంలో పాల్గొనాలి, లింగోద్భవ కాలంలో పాల్గొనాలి. కాబట్టి ఎవరైతే వైశ్రవణ తంత్రంలో కూర్చుంటారో వారికి ఈ యొక్క శ్రీచక్ర స్ఫటిక లింగము ఉచితంగా ఇవ్వబడుతుంది, అదేవిధంగా వాళ్ళకి యంత్రము కూడా ఇవ్వబడుతుంది. ఇది వాళ్ళకు ఉండేటువంటి అవకాశం. సో ఈ శ్రీచక్ర స్ఫటిక లింగం ఆల్రెడీ 3400 రూపాయల కాస్ట్ ఉంది. కాబట్టి ఇది ఎవరికైనా కావాలన్నా ఎక్స్ట్రా మీరు పే చేసి దీన్ని తీసుకోవచ్చు. సర్వే జన సుఖిన భవంతు. శ్రీమాత్రే నమః.